టాలీవుడ్ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ తన స్టెప్స్ కొరియోగ్రఫీస్తో ఆడియన్స్ని కూడా ఉరుతలుగిస్తూ ఉంటారు. సౌత్ టు నార్త్ స్టార్ హీరోలందరికీ డాన్స్ కొరియోగ్రఫీ చేయించిన జానీ మాస్టర్, ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవత కూడా స్టెప్పులు వేయించారు. ప్రస్తుతం డాన్స్ మాస్టర్గా కెరియర్లో పీక్ స్టేజ్లో ఉన్న జానీ మాస్టర్ రాజకీయాల వైపు టర్న్ తీసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని జానీ మాస్టర్ పొలిటికల్ పరంగా కూడా ఆయనతోనే అడుగులు వేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. గత కొంతకాలంగా తన నియోజకవర్గమైన నెల్లూరులో జనసేన తరపు ప్రచారాలు చేస్తున్న జానీ ఇటీవల పార్టీలో అధికారికంగా జాయిన్ అయ్యారు. తాజాగా పార్టీలో ఒక కీలక పదవిని అప్పగించారు. ఈ విషయాన్ని జానీ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా జానీ మాస్టర్ నియమించారు. ఇక ఈ కీలక పదవిని తనకు అప్పగించినందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి, పీఏసీ చైర్మన్ నాదర్ల మనోహర్కి, ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి జానీ మాస్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు. తనకిచ్చిన ఈ బాధ్యతను జనసేన అఖండ విజయమే లక్ష్యంగా ఆంధ్ర ప్రజల సంపూర్ణ అభివృద్ధి గమ్యంగా భావించి నిర్వర్తిస్తానని చెప్పారు. సో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా మరి తనకి కీలకమైన బాధ్యతలను అప్పగించారు. సో మొత్తానికి పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన అఖండ విజయం కోసం పాటుపడతానంటూ చెప్పారు. మొత్తానికి జనసేనలో చేరినటువంటి కొద్ది కాలానికే కీలకమైన పదవి బాధ్యతలు చేపట్టడంతో అందరూ కూడా జానీ మాస్టర్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఇలా జానీ మాస్టర్ లాగా చాలామంది పవన్ అంటే అభిమానం ఉండడమే కాదు, వచ్చి ఆయనకి నిజంగా సపోర్ట్ చేసి పార్టీని ముందుకు నడిపిస్తే ఖచ్చితంగా జనసేన విజయాన్ని ఎవరూ ఆపలేరనేదే సత్యం.